బాహుబలి సినిమాతో రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ సృష్టించిన రికార్డులు మనకందరికీ తెలుసు. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా బాహుబలి ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. బాహుబలి సిరీస్లో వచ్చిన రెండు సినిమాలు దాదాపు 2,400 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించాయి. కానీ కేవలం 50 కోట్ల రూపాయలు పెట్టి బాహుబలి కలెక్షన్లను దాటేలా సినిమా తీస్తానంటూ ఓ బాలీవుడ్ క్రిటిక్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. బాలీవుడ్లో కమల్ రషీద్ ఖాన్ అనే పేరుతో ఓ క్రిటిక్ ఉన్నారు, కేఆర్కే అని పిలుస్తుంటారు ఈయన్ని. 2006లో బాలీవుడ్లో హీరోగా అడుగుపెట్టిన కేఆర్కే పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో క్రిటిక్గా మారి సినిమాల మీద రివ్యూలు చేసుకుంటూ యూట్యూబ్ వీడియోలతో రెవెన్యూ సంపాదిస్తున్నాడు. అలాంటి కేఆర్కే RRR సినిమా విడుదలప్పుడు నెగిటివ్ కామెంట్స్తో వెలుగులోకి వచ్చాడు. RRR సినిమాను అట్టర్ఫ్లాప్ అనడమే కాదు, దాంట్లో నటించిన హీరోలను వ్యక్తిగతంగా విమర్శిస్తూ కామెంట్లు చేశారు కేఆర్కే. బాహుబలితో RRRను పోలుస్తూ కలెక్షన్ల మీద ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు. 2 రోజుల క్రితం ఓ సినిమాను అనౌన్స్ చేశారు కేఆర్కే. సరే చేస్తే చేశారు కానీ దాన్ని బాహుబలిని మించిన కలెక్షన్లు సాధించేలా తీస్తాను అంటూ అనడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. గతంలో కేఆర్కేనే హీరోగా నటించిన సూపర్ ఫ్లాప్ దేశద్రోహి చిత్రానికి సీక్వెల్గా దేశద్రోహి 2ను అనౌన్స్ చేశారు కేఆర్కే. 50 కోట్ల రూపాయల బడ్జెట్తో దేశద్రోహి 2 తీస్తా అన్న కేఆర్కే ఆ సినిమా ఈజీగా 400 నుంచి 500 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని చెప్పారు. అంతేకాదు దాన్ని బాహుబలిని మించిన సినిమాగా తీర్చిదిద్దానంటూ చేసిన కామెంట్స్ను సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. బాహుబలి సంగతి పక్కన పెడితే దేశద్రోహికి వచ్చిన రేటింగ్ను, పోస్టర్లు, హీరో ఎక్స్ప్రెషన్స్ మీమ్స్ పెడుతూ కేఆర్కేను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు నెటిజన్లు.